జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణ రెండవ అల్లుడు నందమూరి తేజస్విని భర్త శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. జనసేన లక్ష్మీనారాయణ, వైసీపీకి చెందిన ఎంవీవీ సత్యనారాయణపై వైజాగ్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన భరత్ ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. భరత్ తన ఓటమిని అధిగమించి ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి తిరిగి వస్తే టీడీపీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పార్టీలో కాస్త స్థైర్యం నిండుతుంది అన్న భావన చాలా మంది వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు వర్మ లాంటి వాళ్లు బాహాటంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి మరీ చెప్పారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ తిరిగి మనుగడ సాధించాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని తన అభిప్రాయం వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతల్ని జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతల్ని తన భుజాలపై వేసుకోవాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ పార్టీకి ఈ సమయంలో వినుదన్నుగా నిలవాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందా లేదా అని ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పిన భరత్, ఒకవేళ అవసరం అనుకుంటే ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే పార్టీని సంప్రదించాలి, లేకపోతే లేదు. ఏ వ్యక్తికైనా సరే పార్టీనే సుప్రీమని శ్రీ భరత్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి మంచిది అంటే తన వరకు ఒప్పుకోను అన్నారు. ఆయన పార్టీకి అవసరం, ఆయన ఉంటేనే పార్టీ బాగుంటుంది అంటే తాను ఏమాత్రం ఒప్పుకోను అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీని రక్షించగలరని తాను అంగీకరించనని భరత్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ వాదన టీడీపీకి ఉన్న యువ మరియు చైతన్యవంతమైన నాయకత్వాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదని శ్రీ భరత్ అన్నారు. మా నమ్మకం ఏంటంటే యువ నాయకులతో టాలెంట్తో కొత్త ఆలోచనలు చేయగలిగితే పార్టీని బిల్డ్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు 294 మంది జూనియర్ ఎన్టీఆర్ తెలిసిన వారు కాదు, చెరీష్మా ఉన్న నాయకులు కాదు. అయినా 200 మంది 30 లోపు ఉన్నవాళ్లు, కొత్త వాళ్లు పార్టీని నడిపించారు కదా. పలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరైంది కాదని శ్రీ భరత్ పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న పరిస్థితుల్లో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యత చేపట్టాలని భావిస్తుంటే భరత్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. భరత్ వ్యాఖ్యలతో టీడీపీ అభిమానులు, నాయకులు కంగుతిన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు గట్టిగా మద్దతు ఇస్తున్న టీడీపీలోని ఒక విభాగం ఈ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త బాధపడ్డారు. ఇక భరత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు. టీడీపీ అభిమానులు మరియు జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధం పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది, ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని చేస్తోంది. భరత్ రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కాబట్టి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. వాస్తవానికి టీడీపీ పార్టీలోని సీనియర్ నాయకులందరూ ఈ విషయంపై కాస్త ఆచితూచి స్పందిస్తారు, కానీ భరత్ మాత్రం ఇలా బాహాటంగా తన అభిప్రాయాన్ని చెప్పడం పార్టీలో పెను దుమారాన్ని రేపుతోంది.